కౌశిక్ వాళ్ళ అమ్మ లేచి వసుధార అని పిలవగానే కౌశిక్ కిచెన్లోంచి బయటకు వస్తూ కనిపిస్తాడు అమ్మ వసుధార కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తోంది అని చెప్తాడు వసుధార కౌశిక్కి కాఫీ ఇస్తూ అత్తయ్య మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేదురు అంటుంది నేను పూజ అయ్యాక చేస్తానమ్మా అంటారు ఇక కౌశిక్ వాళ్ళ నాన్న దీపక్ టిఫిన్ చేస్తూ ఎరా కౌశిక్ దీపక్ పెళ్ళి ఖాయమైంది ఇక నువ్వు వజ్దార మనవడినో మనవరాలనో ఇస్తే మీ అమ్మ నేను వాళ్ళతో కాలక్షేపం చేస్తామంటారు అది నా చేతిలో ఎక్కడుంది అనుకుంటాడు కౌశిక్ మనసులో కౌశిక్ అమ్మ కూడా వజ్దారతో అదే మాట మాట్లాడుతుంది అలా అనేసరికి వజ్దార చిరునవ్వునవుతుంది దీపక్ వజ్దార కౌశిక్ బయటికి వస్తారు ఇక రోజంతా అందరూ ఇంట్లో హ్యాపీగా గడుపుతారు తర్వాత రోజు దీపక్ కోల్కతాకి బయలుదేరతాడు ఇక వసుధార అత్తయ్య మీరు మావయ్య కూడా వస్తే దీపక్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్దాం అక్కడే కొన్ని రోజులు ఉందరు కానీ అంటుంది అప్పుడు కౌశిక్ వాళ్ళ నాన్న లేదమ్మా అక్కడ మాకు తోచదు ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటారు అప్పుడు కౌశిక్ వాళ్ళ అమ్మ కూడా అవును వసదార అంటుంది ఇక సరే అని వసుధారా కౌశిక్ దీపక్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళాక కౌశిక్ సింపుల్గా జరిగిన దీపక్ ఎంగేజ్మెంట్ బాగా జరిగింది కదా వసుధార అంటాడు మనం ఆ మూమెంట్స్ని మిస్ అయిపోయాం కదా అంటాడు అది విని వసుధార జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకండి అప్పుడు నిజంగా మన ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగినా మీరు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసేవారు కాదు ఎందుకంటే అప్పుడు మీకు మన పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు కదా అంటుంది వసుధార చెప్పింది కూడా నిజమే అని మనసులో అనుకుని కౌశిక్ మొహం డల్గా పెడతాడు వసుధార కౌశిక్ చేయి తన చేతిలోకి తీసుకుని చూడండి ఇప్పటి నుంచి ప్రతి క్షణం మీరు సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది అంటుంది వసదార్ మాట్లాడే మాటలు కౌశిక్కి చాలా ఆప్యాయంగా అనిపిస్తాయి వసదార్ చేయి పట్టుకుని అలాగే నిద్రపోతాడు ఉదయం లేచి ఆఫీస్కి రెడీ అవుతాడు రండి వచ్చి టిఫిన్ చేయండి అంటుంది కౌశిక్ టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు చాలా రోజుల తర్వాత వస్తార మళ్ళీ కథ రాయాలని కూర్చుంటుంది కథ రాస్తూ ఉంటుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది వజ్దార్ వెళ్ళి తలుపు తీస్తుంది అమ్మ వాళ్ళు ఉండేది అని ఆగిపోతాడు అవునండి అని పక్కకి చూపించి రమ్య వాళ్ళ ఫ్లాట్ ఇదే అంటుంది కానీ లాక్ వేసిందమ్మా నేను రమ్యకి మేనమావన్ అవుతాను అంటాడు అతను ఓ అలాగా లోపలికి రండి అంటుంది లోపలికి వచ్చాక కూర్చోండి అని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఉండండి అని రమ్యకి ఫోన్ చేస్తుంది రమ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ వసుధార మా మా వచ్చాడా అంటుంది ఇక్కడే ఉన్నారు రమ్య అంటుంది నేను ఒక పది నిమిషాల్లో వస్తాను షాప్కి వచ్చాను కూర్చోమని చెప్పు అంటుంది రమ్య సరే అంటుంది వసుధార రమ్య పది నిమిషాల్లో వస్తుందండి కూర్చోండి అంటుంది నీ పేరేమిటమ్మా అని అడుగుతారు నా పేరు వసుధార ఉండండి టిఫిన్ చేద్దురు కానీ అయ్యో వద్దమ్మా రమ్య వస్తుంది కదా అంటారు ఆయన పర్వాలేదండి మొహమాట పడకండి రమ్యంతో నేను కూడా అంతే అనుకోండి టిఫిన్ చెయ్యండి అంటుంది ఇంకా లేక అతను అక్కడే టిఫిన్ చేస్తాడు ఇంతలో రమ్య వస్తుంది బాబు ఎక్కడున్నాడు రమ్య అంటుంది వజధార నిద్రపోతున్నాడు వజధార లాక్ చేసి ఇప్పుడే పావు గంటలో వస్తాను కదా అని వెళ్ళాను అంటుంది రమ్య అయ్యో నాకు చెప్పు ఉండాల్సింది రమ్య మెలకు వస్తే ఏడుస్తాడు కదా అంటుంది వజధార ఇప్పుడే నిద్రపోయాడు అప్పుడే లేవడనే నీకు చెప్పలేదు అంటుంది మా మామయ్యకి టిఫిన్ కూడా పెట్టేశావా వజధార అంటుంది జర్నీ చేసి వచ్చారు కదా ఎప్పుడు తిన్నారో అని తినమన్నాను రమ్య నువ్వు కూడా టిఫిన్ చెయ్యి రమ్య అంటుంది వజ్దార వద్దు వజ్దార నేను ఉదయం మా వారితో కలిసి దోశ తిన్నాను మామయ్య వచ్చాక వేడిగా దోశ వేసి పెడదామనుకున్నాను అంటుంది ఇంకేమీ అక్కర్లేదు రమ్య వజ్దార పెట్టింది తినగానే నాకు చాలా హెవీగా ఉంది వజ్దారం చూస్తే నాకు కొత్తగా అనిపించట్లేదు నువ్వెలాగో తను కూడా నాకు అలాగే అనిపిస్తోంది అంటాడు రమ్య వాళ్ళ మామయ్య భాస్కర్ అవును మావయ్య వజ్దార అందరితో కలిసిపోతుంది తన పక్క ఫ్లాట్లోనే ఉండడం నిజంగా నాకు చాలా ధైర్యాన్నిస్తోంది తెలుసా ఒకసారి బాబుకి జ్వరం వస్తే వజ్దారా వాళ్ళ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు అంటుంది రమ్య పక్కనే ఉంటూ ఆ మాత్రం చేయడంలో పెద్ద విశేషం ఏముంది చెప్పు అంటుంది వజ్దార అది నీ మంచితనం అమ్మ అంటాడు రమ్య వాళ్ళ మావయ్య భాస్కర్ ఇంతకీ నీ పని ఏమైనా డిస్టర్బ్ చేశానా వజ్దారా అంటుంది రమ్య అయ్యో అదేమీ లేదు రమ్య ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు నేను కూడా టిఫిన్ చేసి పనేమి లేదని కథ రాసుకుంటున్నాను అంటుంది వజధార ఏంటమ్మ నువ్వు కథలు కూడా రాస్తావా అంటాడు భాస్కర్ నీకు తెలియదు మావయ్య వజధార మంచి రైటర్ తన కథలు ప్రింట్ కూడా అయ్యాయి నా దగ్గర తను రాసిన కథల ప్రింటెడ్ కాపీ కూడా ఉంది నీకు ఇస్తాను చదువు మావయ్య అవును నీ కథే రాయమనాలి వజధారని అంటుంది రమ్య ఏంటమ్మ రమ్య అని నవ్వుతాడు మా మామయ్యతే ఒక పెద్ద స్టోరీ అవుతుంది వజ్దారా నువ్వు రాస్తే అంటుంది చూడమ్మ వజ్దారా నన్ను ఎలా ఆట పట్టిస్తోందో అంటాడు భాస్కర్ మీ కథ రాయాలి అంటుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి ఉండాలి అంటుంది వజ్దార గొప్ప వ్యక్తే అందుకే పెళ్లి చేసుకోలేదు మా అమ్మకేమో మా మామయ్య గురించే చింత ఎక్కువ మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మామయ్యని చూసేవాళ్ళు ఎవరూ లేరు ఒక్కడే ఉంటాడు అమ్మే పెద్దది మధ్యలో నాకు ఇంకా ఇద్దరు మావయ్యలు ఉన్నారు ఈ మావయ్య అందరికంటే చిన్న అమ్మకేమో చూసేవాళ్ళెవరూ లేరని దిగులు పెళ్ళి చేసుకోమంటే చేసుకోడు ఇప్పుడేం పెళ్ళమ్మా అంటాడు నీ వయసులో వాళ్ళు ఎంతమంది చేసుకోవట్లేదు మావయ్య నువ్వు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అమ్మ వసదారా నేను ఇక్కడ కూర్చుంటే రమ్య ఇలాగే మాట్లాడుతుంది మళ్ళీ వస్తానమ్మా అని భాస్కర్ లేచి పద రమ్య వెళ్దాం చాలా థ్యాంక్స్ అమ్మా వసారా అంటాడు అయ్యో పర్వాలేదండి అంటుంది అవును రమ్య బ్యాగ్లో నేను తెచ్చినవి చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులోంచి తీసి వజ్దార్ కూడా తర్వాత తీసుకొచ్చి అంటాడు భాస్కర్ ఇంకా లగేజ్ తీసుకుని రమ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు వజ్దార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కథ రాసుకుంటూ కూర్చుంటుంది రమ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మావయ్య తీసుకొచ్చిన లగేజ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో పళ్ళు స్వీట్స్ ఉంటాయి నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తావా కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా అంటుంది వద్దు రమ్య వసదారా వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశాను కదా చాలా హెవీగా ఉంది ఇప్పుడేమీ వద్దు అంటాడు భాస్కర్ సరే వంట మధ్యాహ్నం చేస్తానులే అప్పుడు వేడిగా తినచ్చు ఇప్పుడు వెళ్ళి నేను వసదారికి పళ్ళు స్వీట్స్ ఇచ్చేసి వస్తాను బాబు ఇంకా నిద్ర లేవలేదు కదా కొంచెం చూస్తూ ఉండు మావయ్య నేను ఇప్పుడే వస్తాను అని వసదారికి పళ్ళు స్వీట్స్ తీసుకెళ్ళి ఇదిగో వసదారా మావయ్య తెచ్చాడు అని ఇస్తుంది మీ మావయ్యని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఇదేనా మొదటిసారి ఆయన రావడం అంటుంది వజ్దార అవును వజ్దారా నేను చాలాసార్లు రమ్మన్నాను కానీ ఎప్పుడూ రాలేదు తను ఇంజనీర్ ఈ ఊళ్ళో ఏదో ఆఫీస్ పని మీద వచ్చాడు ఎలాగ వచ్చాం కదా నన్ను చూసినట్టు ఉంటుంది అని మా ఇంటికి వచ్చాడు లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళడు ఎందుకంటే తను పెళ్లి చేసుకోలేదు ఎక్కడికైనా వెళ్తే ఎందుకు చేసుకోలేదు పెళ్లి చేసుకో అంటారని ఎవరింటికి వెళ్ళడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటుంది వజ్దార చెప్పాను కదా వజ్ధారా నువ్వు ఒక స్టోరీ రాయొచ్చని మామే కాలేజ్లో చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు స్కూల్ కంప్లీట్ అయి కాలేజ్లో జాయిన్ అయ్యాడట అప్పుడు అది ప్రేమను కూడా తెలియదు వాళ్ళ కాలేజ్లో చదివే అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఎప్పుడైనా ఇద్దరు గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునేవారట ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారట ఆ అమ్మాయి పెళ్ళి అయిందో లేదో తెలియదు నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను అని ఎన్ని సంబంధాలు చూసినా చేసుకోలేదు అమ్మేమో పెళ్లి చేసుకోకపోతే ఎవరు చూస్తారు అని అడుగుతుంది నేను చేసుకోను అంటాడు మావయ్య అయితే మావయ్య వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోలేదు అని మరి చేసుకోవచ్చు కదా అంటుంది వస్తార అసలు ఆ అమ్మాయి ఎందుకు చేసుకోలేదో మనకు కారణం తెలియదు కదా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుందామని నేను ఎలా అడుగుతాను అవన్నీ జరిగే పనులు కావు అంటాడు ఇప్పుడు మీ మాయి వయసు ఎంత అని అడుగుతుంది వజ్ధార ముప్పై ఎనిమిది సంవత్సరాలు అమ్మ కంటే పది సంవత్సరాలు చిన్నవాడు ఆ అమ్మాయి వయసు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది అంటుంది రమ్య ఆ వయసు వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మన ఇద్దరిని ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్లి చేయాలి అంటుంది వజ్ధార వాళ్ళ పరిచయం గురించి పూర్తి విషయం తెలిస్తే మాట్లాడచ్చు ఆ అమ్మాయికి కూడా పెళ్ళి కాలేదని తెలిసింది కదా అందుకని ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి ఇద్దరు లైఫ్ బాగుంటుంది అంటుంది వజ్ధార సరే అయితే ఒక పని చేద్దాం వజ్ధార కథ రాయాలనుకుంటోంది అందుకని మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతాను అంటుంది రమ్య సరే ఎలాగో అలాగా అడిగి పూర్తి వివరాలు తెలుసుకో ఎందుకో మీ మామయ్యకి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటుంది వజ్ధార మా మావయ్య పెళ్ళైతే ముందు మా అమ్మకి బెంగ తీరుతుంది అంటుంది రమ్య సరే అని రమ్య నేను మా మావయ్యని అడిగి అన్ని వివరాలు కనుక్కొని చెప్తాను అంటుంది ఇంకా రమ్య వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళ మావయ్య భాస్కర్ ఇదిగో అమ్మ మీ అబ్బాయి లేచాడు రమ్య అంటాడు వసుధార అనడంతో రమ్యకి కూడా వాళ్ళ మావయ్య పెళ్లి చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది బాబు నెత్తుకో మామయ్య నేను వంట చేస్తాను అంటూ తను వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ కూర్చుని మావయ్య వసుధార నీ కథ రాయాలనుకుంటోంది అంటుంది రమ్య నా గురించా నేనేమైనా సెలబ్రిటీనా నా కథ రాయడానికి అంటాడు భాస్కర్ వజ్ధార్ సెలబ్రిటీస్ గురించి రాయదు మావయ్య మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలనే కథలుగా రాస్తుంది నువ్వు ఒకసారి తన పుస్తకం చదివితే అర్థమవుతుంది అంటుంది వసుధార మాటల్లోనే అనిపించింది అంటాడు భాస్కర్ అందుకనే నీ లవ్ స్టోరీ చెప్పు మావయ్య వసుధార్ రాస్తుంది అంటుంది ఒక్క నిమిషం మావయ్య వసదార్ కూడా వింటే నీ గురించి ఇంకా బాగా రాయగలుగుతుంది అని వజ్ధార్కి ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రావా అంటుంది సరే అని వసదార్ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు చెప్పు మావయ్య అంటుంది రమ్య ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతుంది వస్తార ఆ అమ్మాయి పేరు లక్ష్మి ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక వొకేషనల్ కోర్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పరిచయం అయింది అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు లక్ష్మికి నాకు ఆరు నెలలు తేడా ఇద్దరం రోజు క్లాస్కి అటెండ్ అయ్యేవాళ్ళం అందరితో కంటే నాతోనే ఎక్కువగా మాట్లాడేది తన సాయిబాబా భక్తురాలు ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేది నన్ను కూడా రమ్మనేది నేను కూడా వెళ్ళేవాడిని ఇద్దరం గుడి దగ్గర మాట్లాడుకునేవాళ్ళం మాట్లాడడం అంటే ఏదో ప్రేమ విషయాలు కాదు మామూలుగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం కానీ మాకు ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడానికి ముందు పెళ్లి మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది కానీ నేనేమీ సమాధానం చెప్పలేదు ఎందుకంటే అలాంటి విషయాలు మాట్లాడడానికి నేను కొంచెం భయపడేవాడిని కానీ ఒకరోజు ఇలాగే గుడి దగ్గర తనకి బ్లూ రోజ్ ఇచ్చాను బ్లూ రోజ్ ఇవ్వడం అంటే అర్థం తెలుసా అని అడిగింది నాకు నిజంగానే దాని అర్థం తెలియదు ఇప్పుడు ఈ జనరేషన్కి ఉన్నంత తెలివితేటలు అప్పుడు లేవు నీలం రంగు గులాబీ బాగుంది అని తీసుకెళ్ళి ఇచ్చాను లక్ష్మి కూడా దాని అర్థం ఏమిటో నాకు చెప్పలేదు ఇంకా ఇంజనీరింగ్ అయిపోయాక సెలవులకి నేను ఊరెళ్ళాను అదే టైంలో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు ఇప్పట్లాగా అప్పుడు చేతిలో మొబైల్స్ లేవు అప్పుడే మొబైల్స్ కొత్తగా వచ్చాయి అప్పటికి మేము ఇంకా కొనుక్కోలేదు అందుకని మా ఇద్దరి మధ్యన మొబైల్స్ వాట్సాప్ మెసేజెస్ అలాంటివి ఏమీ లేవు ల్యాండ్లైన్ ఉండేదంతే లక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అయిపోయింది ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి ఉండొచ్చు అనుకున్నాను కానీ మేమిద్దరం దూరం అయ్యాకే లక్ష్మి మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది ఎవరు ఎంతమంది పెళ్లి చేసుకోమని చెప్పినా చేసుకోవాలని అనిపించలేదు కానీ ఈ మధ్య మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే లక్ష్మి టాపిక్ వచ్చింది తను కూడా పెళ్లి చేసుకోలేదు అని విన్నాను తన ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని అడిగాను ఫోన్ నెంబర్ దొరికే అవకాశం ఉంది తను ఫలానా ఆఫీస్లో పనిచేస్తోంది అన్నాడు ఆ ఆఫీస్కి వెళ్తే తన గురించి తెలుస్తుంది నేను ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాను వచ్చాక కనుక్కుంటాను అన్నాడు ఇంకా ఆ తర్వాత నేను వాడికి ఫోన్ చేయలేదు మీరు ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోవాల్సింది అంటుంది వస్తారా చేద్దామని అనుకున్నానమ్మా నేను కూడా ఆఫీస్ పనిలో బిజీగా ఉండి చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటాడు భాస్కర్ అయినా నువ్వు ఇష్టపడ్డ మనిషి అందులోనూ తనకు కూడా పెళ్లి కాలేదు అని తెలిసి ఇంత లేట్ చేసావేంటి వెంటనే ఫోన్ చేయాల్సింది మావయ్య అంటుంది రమ్య అమ్మాయి ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంది అంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉండొచ్చేమో నాలాగా తను కూడా పెళ్లి చేసుకోవద్దు అనుకున్న ఇంట్లో వాళ్ళు అలా ఊరుకోరు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని నేను కూడా తన ఫోన్ నంబర్ గురించి గట్టిగా ఆలోచించలేదు ప్రయత్నించలేదు అంటాడు భాస్కర్ నువ్వైతే ఫోన్ నెంబర్ కనుక్కో అతనికి ఫోన్ చెయ్యి అంటుంది రమ్య సరే అని భాస్కర్ ఫోన్ చేస్తాడు తర్వాత ఏం జరుగుతుందో ముప్పై ఎనిమిదవ భాగంలో విందాం అయితే మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి